సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నా ప్రజల పక్షాన నీవు చేసిన విజ్ఞాపన నేను ఆలకించాను. నా ప్రజలు ఎందుకంటే ఈ దేశం మీద నా కోపానికి గురి అయి వ్యాధులకు శోధనలకు గురి అయిన నా ప్రజల మీదకి అనేకమైన నన్ను మర్చిపోయిన ప్రజలకు అనేక సమస్యల్లో ఉన్న వారికి ఏ తెగులు కలిగినా నా పేరు పెట్టబడిన నా ప్రజలు ఈ ఆకాశాన్ని మూసివేసిన వర్షాలు లేకుండా వారిని బాధ పెట్టినా ఒకవేళ వ్యాధులతో శోధనలతో వారి కుటుంబాలలో భారముతో ఉన్నా నా పేరు పెట్టబడిన నా ప్రజలు నా మందిరంలో ప్రవేశించి ఏమన్నారు చెప్పండి, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను వారి పాపములను వారి దేశమును స్వస్థపరచుదును, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, కనుదృష్టి నా చెవులు ఆలకించునని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము. అరే కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, ఇదిగో సొలొమోను నీవు నేను కోరుకున్నట్లుగా నీవు మందిరాన్ని నా కొరకు సిద్ధపరిచావు. అలాగే ప్రజల పక్షాన వారు ఆరాధన చేయటానికి అందరి కొరకు కూడా బలులను అర్పించటానికి వారు నాకు కృతజ్ఞత కలిగి విజ్ఞాపన చేయడానికి ఒక ఆలయాన్ని నీవు నిర్మించావు. కనుక ఈ గుడారం మీద నా కనుదృష్టి దివారాత్రము కూడా దీని మీద నేను ఉంచుతాను. నా ప్రజలు ఎందుకంటే నా పేరు పెట్టబడిన ప్రజలు తన్ను తాను తగ్గించుకుని తమ జీవితంలో చెడు మార్గాలను విడిచి దేవుని తట్టు ఎప్పుడైతే తిరుగుతారో వారి దేశాన్ని వారి కుటుంబాలను వారి సమస్యలన్నింటినీ కూడా నేను స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రము. అలా ఆ దేశాన్ని బాగు చేస్తాను, ఈ ప్రజలకు నేను సమాధానాన్ని కలగజేస్తాను, ఈ ప్రజల బాధ నుంచి విడిపిస్తాను, వారికి నేను చేసిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రము. అలా కనుక తన ప్రజల ప్రార్థన వినటానికి దివారాత్రము కూడా దేవుడు మన ప్రజలు ఎందుకంటే ఆయన యందు వినయము విధేయత కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుస్తున్నాడంట. అందుకనే దావీదు ఏమంటున్నాడు చెప్పండి, కీర్తన గ్రంథం 55:22 ఈ భారములను యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని మాట ఇస్తున్నాడు. ఎప్పుడైతే మీరు భారము కలిగి శ్రమలు కలిగి వేదనలో ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేసిన గుడారములోనికి వెళ్ళి మిమ్మలను మీరు తగ్గించుకుని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, వారి విన్నపములు విని వారి భారములన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి. కీర్తన గ్రంథము 68:19 దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, ప్రభువుని స్తుతించెదరుగాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు, దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినము కూడా మన భారాలను భరించుచున్నాడంట. కనుక నీ భారములన్నీ ఎవరి మీద మోపమంటున్నారు చెప్పండి, దేవుని మీద మోపండి. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమన్నారు చెప్పండి, సమస్తమైన ఏమన్నారు చెప్పండి, ప్రయాసపడి భారం మోసుకున్నతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తాను. ఎందుకంటే నా కాడి సులువుగాను నా భారము ఎంతో తేలికగా ఉన్నది అంటున్నాడు. కనుక మన భారాలు మనం మోస్తున్నాం. ఈరోజు మనము భారాలతో అనేకమైన భారాలతో ఉండి ఎవరు నాకు సహాయము చేస్తాడు అంటున్నారు. కానీ దేవుడైతే ఆయన గుడారములో ఆయన నివాసముంటూ దివారాత్రము కూడా దేవుని ప్రజలు ఎక్కడైతే తన భారాలతో వచ్చి ఆయనకు అప్పగిస్తాడో దేవుడు అంటున్నాడు వారి భారములన్నిటినీ ఆయనే మోసేవాడు, వాటిని కాపాడేవాడు, ఆ భారముల నుంచి విడిపించేవాడు. కనుక ప్రభు స్తుతింపబడును గాక,
అనుదినము దేవుడు మన భారములను మన భారాలు భరిస్తున్నాడంట. కనుక మన భారమంతా భరించే దేవుడు ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన భారాలన్నీ మనమే మోస్తున్నాం, ప్రభువుకి అప్పగించమంటున్నారు. నీ యొక్క భారాలన్నీ నాకు అప్పగించండి. యెషయా గ్రంథములో ఏమన్నారు చెప్పండి? 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు, నీ తల వెంట్రుకలు మెరియ వరకు నిన్ను ఎత్తుకునేవాడను నిన్ను ఎత్తుకునేవాడను నేనే అంటున్నాడు. నేనే చేసి ఉన్నాను. శంక పెట్టుకునేవాడను కూడా నేనే అంటున్నాడు. నిన్ను ఎత్తుకుని రక్షించేవాడను కూడా నేనే. ముదిమి వచ్చు వరకు దేవుడు అంటున్నాడు, నీ భారాలు నాకు ఎప్పుడైతే అప్పగించావో, నీ సమస్యలన్నీ కూడా నా సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే నీవు దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు ఎప్పుడైతే నీవు తిరుగుతావో, దేవుడు అంటున్నాడు నీ భారాలన్నీ మోయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే కనుక ఇశ్రాయేలులారా, ఎందుకు మీ శ్రమలు, మీ భారాలను మీరు మోస్తారు? కనుక ఈరోజు దేవుని తట్టు తిరగండి అని చెప్పి సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా బలులను అర్పించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగా ఆకాశములో నుండి అగ్ని దిగి ఆ బలులన్నీ కూడా దహించి వేసింది. దేవుడు ఆమోదించాడు, అందరి ప్రార్థన అంగీకరించాడు, అందరికీ సమాధానాన్ని కలగచేశాడు, అందరి జీవితాలలో నూతన ఆనందాన్ని వారు పొందుకున్నారు. ఆ దేశాన్ని, ఆ ప్రజలను, అలాగే ఈ దేశంలో ఏ సమస్యలున్నా సమస్తము కూడా తొలగించి దేశాన్ని స్వస్థపరిచేవాడను నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని తట్టు మనం తిరగాలి. దేవుడు అంటున్నాడు ఆయన చేసిన కార్యములను మనము వెంటనే మర్చిపోతున్నాం. కానీ దేవుడైతే మన ఎడల తన కృపను వెల్లడ చేస్తున్నాడు. తన పితరులకు చూపించిన మార్గాలలో మళ్ళా నడిపించాలని దివారాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి? మన వినొల్లని ప్రజల కొరకు తన చేతులను సాపుతున్నాడంట. కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆయన చేసిన మేళ్లను మర్చిపోతే మనము శ్రమలు అనుభవిస్తాం. కనుక మనము శ్రమలలోనికి వెళ్ళినా సరే దేవుడు అంటున్నాడు, మీ పితరులను కాపాడిన దేవుడు ఈరోజు మరలా నీ కొరకు చేతులను సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కనుక ఆ ప్రేమను మనం ఏం చేయాలి చెప్పండి? తెలుసుకోవాలి. కీర్తన గ్రంథాన్ని చూడండి, 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది అంటున్నాడు. యెహోవా ఏమన్నారు చెప్పండి? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన కృప కొరకు కనిపెట్టుకునేవారు. ఆనాడు ఏలియా అంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ కూడా ఆనాడు తప్పిపోయినప్పుడు అక్కడ వర్షము 3 కురవనప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ఏం చేశారు చెప్పండి? ఆ బయలు ప్రవర్త ఏమి చెబుతున్నారో ఆ ప్రవర్తల మాటలే విని ఆ బయలుకు ఆరాధన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏలియా ఒక్కడే యెహోవా పక్షాన నిలబడి, ఎంతకాలం మీరు రెండు తలలు కలిగి తడబడుచున్నారు? చూడండి అక్కడ ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఏలియా చూడండి 1 Kings 18:21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. బయలు దేవుడైతే వాణిని అనుసరించమని ప్రకటన చేయగా జనులు అతనికి అతనికి ఏ ప్రతి ఉత్తరము ఒక మాటైనను పలకలేకపోయారంట. ఆనాడు ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుని పక్షాన ఒక్కరు కూడా నిలబడలేకపోయారు. ఆ ఏలియా
నేను యెహోవా పక్షాన ఒక్కడనే ప్రవర్తగా వచ్చాను. కనుక ఇదిగో బయలుకు 850 మంది ప్రవర్తలున్నారు, కానీ యెహోవా పక్షాన నేను ఒక్కడే నిలబడి ఉన్నా. ఈరోజు ఇశ్రాయేలారా, దేవుని శక్తిని మీరు చూద్దురు, కనుక నేను ఇప్పుడు దేవుని శక్తిని మీకు నేను చూపిస్తాను అని చెప్పి ఏం చేశారు చెప్పండి. అక్కడ ఏలియా ప్రార్థన చేయగా చూడండి, చూడండి 18వ వచనము. అప్పుడు ఏలియా చూడండి 38వ వచనం, అతడు ఇలాగ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసను. అంతట జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవా ఏ దేవుడు కేకలు వేసి ఉన్నారంట. ఎప్పుడు చెప్పండి, ఏలియా కూడా ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా బయలు ప్రవర్తకు బానిసలై ఆ దేశంలో ఆహాబు అనేక మంది ప్రవక్తలను 850 ప్రవర్తలను ఆ బయలుకు ఆరాధించే వారికి అధికారం ఇచ్చినప్పుడు వారందరూ కూడా ఇశ్రాయేలీయుల దేవుడు లేడని చనిపోయాడు అని అందరూ కూడా ఆ ప్రవర్తలందరూ చేసిన తప్పుడు ప్రచారానికి ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారు చెప్పండి, జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయారంట. మర్చిపోయినప్పుడు ఏలియా ఒక్కడే యెహోవా ప్రవర్తలలో ఒక్కడగా నిలబడి ఇదిగో జీవము కలిగిన దేవుడు మీ పక్షాన కార్యము చేయడానికి ఆయన ఎప్పుడూ సజీవుడే అని చెప్పి ఆయనకిచ్చిన దహన బలి పశువుల మీద అక్కడ మరి ప్రార్థన చేసినప్పుడు ఆకాశములోండి అగ్ని దిగి ఆ దహన బలి పశువులన్నీ కూడా దహించి వేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే ఏలియా అడిగాడు, ఇదిగో నాకు ఒక బలిపీఠం కట్టి అక్కడ కొన్ని, ఎందుకంటే బలిపీఠము మీద కొన్ని దహన బలి పశువులను అర్పించండి అని అడిగినప్పుడు అక్కడ దహన బలి పశువులను వధించారు, ఆ కందకాలలో నీళ్లతో నింపారు. నింపినప్పుడు బయలు ప్రవర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ బయలుకు ప్రార్థన చేశారు, ఏ సమాధానము కూడా రాలేదు. కానీ ఏలియా ఒక్క నిమిషం ప్రార్థన చేశాడు. ఎలా చేశారు చెప్పండి, అక్కడ ఏమని ప్రార్థన, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు వారి హృదయములను నీ తట్టునకు తిరగ చేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయ, ఆయన ఇలాగూ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ ఏలియా, ప్రభువా ఈ ప్రజలు నీ తట్టు తిరిగినట్లుగా వారి హృదయాలను నీ తట్టు తిప్పుకొనుము అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి, ఆకాశములో నుండి అగ్ని దిగి ఆ బలిపీఠములను అన్నిటినీ కూడా దహించి వేసిందంట. అక్కడ ప్రజలందరూ కూడా అప్పటి వరకు యెహోవా చనిపోయాడని, బయలే దేవుడని, బయలుకు కోపం వచ్చింది కనుక ఈ ఆకాశము మూయబడిందని, ఈ ప్రజలందరూ కూడా శ్రమ పడుతున్నారని, వారు దేవుని ఆజ్ఞలు మరిచిపోయిన విషయాలు వారు గ్రహించలేక బయలు మాటలే విని ఏం చేశారు చెప్పండి, బయలును ఆరాధిస్తూ యెహోవా లేడని దేవుని పక్షాన ఒక్కరు కూడా నిలబడలా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఒక ప్రవర్తన పంపించి ప్రార్థన చేయగా అక్కడ దహన బలి, ఎందుకంటే ఏలియా అర్పించిన దహన బలిని అక్కడ బుగ్గిగా చేసినప్పుడు యెహోవాయే దేవుడు అని ప్రజలందరూ కూడా ఏకకంఠముతో దేవుణ్ణి ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ఆయనను ఆరాధించినప్పుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన అంగీకరించేవాడు, ప్రతి ఒక్కరి భారములను ఆయన భరించేవాడు. అనుదినము మీ భారములను నేను భరించుస్తున్నాను అంటున్నాడు.
అనుదినము మీ భారాలు నాకు అప్పగించండి. కనుక యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, మీకు నేను సమాధానమును విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ప్రతి భారాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి, అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నాం చెప్పండి, దేవునికి అప్పగించవలసింది దేవుడికి ఇవ్వకుండా మనము మనుషుల మీద ఆధారపడుతున్నాం, అలాగే డబ్బు మీద ఆధారపడుతున్నాం, అధికారుల మీద ఆధారపడుతున్నాం. కనుక వారికి ఏమీ లాభము కలగదు అంటున్నాడు. కనుక దేవుణ్ణి అడగనందున, దేవుడి మీద ఆధారపడినందున వారికి ఏమీ దొరకదు అంటున్నాడు. కనుక దేవుని మీద ఆధారపడండి. దేవుడు మన కొరకు మందిరాలను ఏర్పాటు చేశాడు, గుడారాలను ఏర్పాటు చేసి దివారాత్రము తన ప్రజలు హృదయాలను ఎరిగిన దేవుడు కనుక విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారి విన్నపములు విని వారి దేశాన్ని, ఆ ప్రజలను, ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, దహించు అగ్ని అంటున్నాడు. కనుక మన దేవుడు దహించే అగ్నిగా ఆనాడు ఇశ్రాయేలీయులు, ఎందుకంటే బయలు ప్రవర్తలకు దాసులైపోయారు. అక్కడ బయలే దేవుడు అని, ఇశ్రాయేలీయులలో దేవుడు వెళ్ళిపోయాడు అని, ఆయన చనిపోయి ఉంటాడు. కనుక మనము ఈరోజు ఈ బయలునే ఆరాధిస్తామని చెప్పి ఇశ్రాయేలీయులందరూ కూడా రెండు తలంపులు కలిగిన వారిగా ఉన్నప్పుడు అందరూ కూడా యెహోవాయే దేవుడు అని దేవుని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన తట్టు మనము తిరిగితే మన తట్టు ఆయన తిరగతాడు. ఎప్పుడైతే మనము దేవుని తట్టు నుంచి పక్కకు వెళ్ళామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే కనుగొంటారు అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన తట్టు మనం తిరిగినప్పుడు మన పితరులను నడిపించిన దేవుడు మనలను కూడా నడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దివారాత్రము కూడా దేవుడు మన మీద తన కను దృష్టి కలిగి ఉన్నాడు. నా ప్రజలు విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో తప్పకుండా వారికి సహాయం చేయడానికి, వారిని దర్శించడానికి దేవుడు సమర్థుడు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడిచ్చిన ఈ సమయంలో మన హృదయాలు ఆయనకు సమర్పణ చేసి తప్పకుండా మన పితరులను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించడానికి తన చేతులను సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అగ్నితో కూడిన మహాబలిపీఠానికి వందనాలు. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, దేవుడు నన్ను సాక్షిగా ఈరోజు నిలబెట్టి మీ అందరి మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు చెల్లించుకున్నానండి. నా పేరు ఇస్సాక్ అండి, నా భార్య పేరు జ్యోతి. అయితే మాకు వివాహమైన మొదలు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువు నమ్ముకొని చర్చికి వెళ్ళే వాళ్ళమండి, వేరే చర్చికి. దీని పెందుకు సహవాసం ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమండి. పురావర్ దగ్గర దీపెందుకు చర్చి అనమాట, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే వివాహమైన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగామండి, సంతానం కోసము ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో మందులని, నాటు మందులు కూడా వాడాం, ఆకు పసర్లని ఎన్ని వైద్యాలు చేసాం, అయినా కూడా ఎలాంటి ప్రయోజనము మా జీవితంలో కలగలేదండి. అయితే అదే సన్నిధికి ఆ పెంతకొస్త సహవాసానికి వెళుతున్నాం. దైవజనులు అయితే దేవుడు ఇస్తాడయా, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. అదే నమ్మకంతో ఆ సన్నిధికి వెళుతున్నవాడిని. అదేవిధంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భం ధరించిందండి. గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే 7వ నెలలో బాబు చనిపోవడం జరిగింది. దైవజనులు అడిగితేనేమో, మనదేముందయ్యా, దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారం చేస్తాడు,
దేవుడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు ప్రార్థన చేద్దామని ఒకే మాట చెప్పారండి. డాక్టర్లు ఏమి చేయిపోయికెత్తేసారు, మేము దేవుళ్ళమా అని చెప్పేసి. ఎందుకు అలా జరిగింది కూడా తెలియదు. కుటుంబంలో శోధనలు, బాధలు, నిందలు, అవమానాల మధ్యలో ప్రభువునైతే విడిచిపెట్టకుండా అదే సన్నిధికి వెళుతున్నానండి. 7 నెలల్లో తల్లి గర్భంలో శిశువు చనిపోయాడు. డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. దేవుడు నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో అదే సన్నిధికి వెళుతున్నానండి. అలా వెళుతున్న సమయంలో కొనసాగుతున్న నా జీవితంలో కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నో వేదనలు, శోధనలు, బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి, చెప్పలేను ఇన్ని సంవత్సరాలని కూడా. నిద్ర కూడా పట్టేది కాదు. మనోవేదన మనో దుఃఖం అనుభవించానండి. తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం. ఎందుకంటే గృహం మారితే ఏదన్నా ఒక బిడ్డలు కలిగితే అవకాశం, అందరు చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి, పెద్ద డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు. వచ్చినప్పుడు అందరు చెప్పారన్నమాట, మీరు మీ సంతానం లేదు కదా, ఆ డాక్టర్ని సంప్రదించండి, అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు మీ ఇద్దరం కూడా, భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది, రిపోర్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట, మీ భార్య గర్భసంచి 2 శీలికలుగా ఉన్నది, సంతానం అనేది కలగదు. ఎందుకంటే 2 శీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది. మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయాడని చెబుతున్నారు, నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది. సంతానం కలగదు, మీరు మందులు కూడా వాడటం వేస్ట్, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి. మేము ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు. ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా. ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు. దైవజనులు, గొప్ప దైవజనులు మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగింది అని నమ్మకంతో అక్కడికి వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి. మళ్ళీ 4 నెలలు గర్భం రావటం, అభాషణ అయిపోవటం, 3 నెలలు 4 నెలలు అలా 3 సార్లు 4 సార్లు జరిగిందండి. అలా జరుగుతున్నప్పుడు మా బావగారు, దానియాల బావగారు అండి, విజయవాడ ఒకసారి హెచ్చరించాడు అనమాట ఈ సన్నిధికి రమ్మని. మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా. ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధే గొప్ప సన్నిధి అనుకున్నా, భ్రమపడ్డా. దేవుడు నన్ను క్షమించాలి, ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి. అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేసి మొఖాన్ని, నేను రాను బా, అదే సన్నిధికి వెళుతున్నాను, జయన్ చిత్తం అయితే ఇస్తాడు లేక లేదని మొండి వైఖరితో అక్కడికి వెళుతున్నాను. అలా సంవత్సరం గడిచిందండి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వ సారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతే ఉంది కానీ లేక లేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభువుని అడిగా, ప్రభువా మరి ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవబోతుంది, సంతానం అనేది లేదు, ఈ చర్చికి వెళుతున్నా కానీ మరి అక్కడికి వెళుతున్నా కూడా నాకు జరిగిద్దా లేదా, అవమానాలు పాలవుతానేమో ప్రభు అని ప్రభు అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ దర్శనం ఏంటంటే, మరి నా భార్య నిండు గర్భవతిగా, 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి, అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉండారండి, అయ్యగారికి నేను నా బాధలన్నీ, నా కుటుంబంలో సమస్యలన్నీ అయ్యగారికి చెప్పుకున్నాను. అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, ఇస్సాకు నీకేం భయం లేదు, దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు, సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది, ఆ శాపం వలన నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి. మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతకొస్త సహవాసన వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు. శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా. నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులు ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరం నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి. వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది, గర్భం ధరించిన తర్వాత మరి 4వ నెల 5వ నెల ఇంచుమించుగా 5 నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి, ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది, ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో 7 రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. 7 రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో, అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితం నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి, తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే
మరి ఏడు నెల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7 నెలల నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పి డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు నీకేం భయం లేదా వేసాకు మనకు దేవుడే ఉన్నాడు ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7 నెలల స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. 8 నెలల 9 నెలల నిన్నంత వరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడు అండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థనా బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుడిని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవుడిచ్చాడు. రెండో కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి 4వ నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయి స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తృతం చేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. రెండో కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు, అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి ఎగతాళి చేసి నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే నాకు చిన్ననాటి నుంచి ఉన్నట్టు తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకర తలనొప్పి. ఎందుకంటే తలక మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దాం అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభు నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రావటం మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగనమాట. అంత గొప్ప కార్యం నా జీవితంలో దేవుడు చేశాడంటే ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపబడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును గాక.